హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోతున్నాను చింత చిగురు చేపల కూర చింత చిగురు ఫిష్ కర్రీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా తయారు చేస్తారో మనం చూసేద్దాం ఇక్కడ చేపలు నేను రెండు కేజీలు తీసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగేసి ఉప్పు కలిపి పెట్టాను ఇక్కడ వచ్చేసి కొంచెం మెంతులండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను రెండు స్పూన్ల ధనియాల పౌడరు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు నేను మూడు తీసుకున్నాను మీడియం సైజువి కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు పదిహేను పదిహేను మూడు టమాటాలు కొంచెం మెంతకు రండి ఇది వచ్చేసి చింత చిగురండి ఇక్కడ ఒక చిన్న సైజు కొబ్బరి తీసుకొని తురుముకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టేశాను అది వేడైపోయింది ఇప్పుడు దీంట్లోకి మెంతులు జీలకర్ర వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసేసుకుందాం స్టవ్ ఫ్లేమ్ మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన తీసేద్దామండి ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి కూడా వేసేద్దాం ఈ కొబ్బరి కూడా మనం ఫ్రై చేసి తీసుకోవాలన్నమాట కొబ్బరి కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇంతవరకు వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన తీసేద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేస్తున్నానండి నూనె వేసేసాం కదా ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసేద్దాం ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయే వరకు మనం ఫ్రై చేయాలన్నమాట ఇవి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని కూడా పక్కన తీసేద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసేసాం కదా ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేద్దాం ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ మెత్తబడి దీని కలర్ చేంజ్ అవుతుంది కదా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటన్నింటినీ మనం చల్లారనివ్వాలి ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి దీంట్లోకి మనం మసాలాలన్నీ వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి జీలకర్ర మెంతులు వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొబ్బరి వేసేస్తున్నాను కొబ్బరి అంతా వేసేసాను కదా ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి దీని తర్వాత ఎల్లిపాయలు వేసేయాలండి ఇప్పుడు చివర్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం ఇవన్నీ వేసేసాం కదా ఇదంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా పేస్ట్ మొత్తం మెత్తగా ఉండాలి గరిగ్ గరిగ్గా ఉండకూడదు ఇక్కడ స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టేశానండి ఒక గిన్నె పెట్టేశాను ఇప్పుడు దీంట్లోకి నూనె వేసేద్దాం నూనె నేను నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ నూనె వేడైపోయిందండి దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మొత్తం ఆ మసాలా అంతా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మసాలా మొత్తం మనం బాగా కలుపుకోవాలండి ఒక పది నిమిషాల వరకు దీన్ని పచ్చివాసన పోయే వరకు మనం ఈ మసాలా మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసేద్దాం పసుపు నేను ఒక స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది దీన్ని కూడా బాగా కలిపేద్దాం ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ధనియాల పౌడర్ వేసేద్దామండి ధనియాల పౌడర్ నేను రెండు స్పూన్లు తీసుకున్నాను రెండు కేజీల చేపలకి దీన్ని కూడా బాగా కలిపేయాలన్నమాట స్టవ్ ఫ్లేమ్ మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంట ఎక్కువగా పెట్టకూడదు ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు టమాటాలు మెంతం కూడా ఇవి రెండు కూడా వేసేసి బాగా కలిపేద్దామండి ఈ టమాటాలు మెత్తబడే వరకు మనం దీన్ని ఉడకనివ్వాలన్నమాట దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మనం ఉడకనిద్దామండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసేద్దాం సాల్ట్ నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే చేపలు కడగంగానే ఉప్పు వేసి కలిపి పెడతాం కదా అందుకనేసి నేను ఉప్పు ఒక స్పూనే వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారపొడి వేద్దామండి కారం నేను రెండు స్పూన్లు తీసుకుంటున్నాను కారం వేయకున్నా పర్లేదు కానీ మనం పచ్చిమిరపకాయలు బాగానే వేసాం కదా కారం వేయకున్నా పర్ పర్వాలేదు ఆప్షనల్ అండి కారపొడి దీన్ని కూడా బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని ఉడకనిద్దామండి ఇప్పుడు దీంట్లోకి ఫిష్ ముక్కలన్నీ వేసేద్దాం ఈ విధంగా చేపలన్నీ వేసేసాం కదా ఇప్పుడు వేయంగానే ఒకసారి స్పూన్తో మనం ఇలా కలుపుకుందామండి మొత్తం మసాలా అంతా ముక్కలు కంటేలాగా మనం ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఒక్కసారి కలుపుకోవాలి దీని తర్వాత మనం స్పూన్ యూస్ చేయకూడదు ఈ విధంగా కలిపేసాం కదా ఇప్పుడు టెన్ మినిట్స్ వరకు దీన్ని సిమ్లో పెట్టేద్దామండి మూత పెట్టేసి టెన్ మినిట్స్ అయిపోయింది ఈ గ్రేవీ కొంచెం ఇలా అయింది కదా ఇప్పుడు దీంట్లోకి చింత వేసేద్దామండి చింత చిగుర ఒక నాలుగు స్పూన్లు పడుతుందండి రెండు కేజీల చేపలకి చింత వేసేసి ఇక్కడ నాప్కిన్ పట్టుకొని ఈ విధంగా చేతులతోనే మనం గిన్నెని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేసి పెట్టేద్దాం చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా కర్రీ రెడీ అయిపోయింది నూనె పైకి తేరుతుంది కదండి ఈ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది